నమస్కారం ఇది సంగతికి స్వాగతం ధర్మల్ విద్యుత్ కాంతులు పంచడానికి ఇంధనంలా పనిచేసేది బొగ్గు అనేక ఇతర పారిశ్రామిక అవసరాలకు కూడా బొగ్గే ఆధారం మరి ఆ నల్ల బంగారం ఉత్పత్తి అయ్యే గనులు ఎలా ఉంటాయి భూగర్భంలో ఉన్న బొగ్గును ఎలా బయటకు తీస్తారు ఈ విషయాలు తెలియాలంటే టీఎస్ఆర్టీసీ బస్సు ఎక్కాల్సిందే ఇటీవల సింగరేణి పర్యాటక యాత్రకు శ్రీకారం చుట్టిన ఆర్టీసీ అందులో భాగంగా సింగరేణి దర్శన్ పేరుతో బొగ్గుబావుల సందర్శనకు అవకాశం కల్పిస్తోంది బొగ్గు నుంచి విద్యుత్ ఉత్పత్తి అనేది ఎలా జరుగుతుందో కళ్లకు కట్టినట్టు చూపిస్తామంటోంది మరి ఆ సింగరేణి గల పర్యాటక విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం సింగరేణిలో ఇవాళ నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టింది గత కొన్నేళ్లుగా నల్ల బంగారాన్ని వెలికి తీస్తున్న సింగరేణి ప్రాంతాన్ని సందర్శించాలన్న కళజల సాకారం చేయబోతోంది దాదాపు కొన్ని దశాబ్దాలుగా నల్ల బంగారాన్ని వెలికి తీస్తున్న సింగరేణి గనులను సందర్శించే అవకాశం సాధారణ ప్రజలకు ఉండదు కేవలం ఉద్యోగులకు మాత్రమే అందులో పనిచేసే విధులు నిర్వహించే వాళ్ళకు మాత్రమే ఉంటుంది అయితే టీఎస్ఆర్టీసీ మాత్రం ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిందని చెప్పాలి గత కొన్నేళ్లుగా ఈ ప్రతిపాదన ఉన్నప్పటికీ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ విధుల్లో చేరిన తర్వాత దీనికి ఒక కార్యాచరణ అమలు చేస్తున్నారు ప్రధానంగా సికింద్రాబాద్లోని జూబిలీ బస్ స్టేషన్ నుంచి ప్రతి శనివారం బస్సు బయలుదేరుతుంది అయితే ఉదయం ఆరు గంటలకు బయలుదేరే బస్సు కరీంనగర్ మీదుగా గోదావరి ఖనికి చేరుతుంది ప్రధానంగా దాదాపు ఈ ప్రాణహిత గోదావరి లోయలో దాదాపు మూడు వందల యాభై కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ బొగ్గు నిక్షేపాలు ఉన్నప్పటికీ అటు కొత్తగూడెం భూపాలపల్లి ఇల్లందు గోదావరి ఖని తదితర ప్రాంతాల్లో బొగ్గును వెలికి ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ అయితే సందర్శించే అవకాశం మాత్రం ఇక్కడ గోదావరిఖని ప్రాంతానికి మాత్రమే లభిస్తుందని చెప్పొచ్చు దాదాపు మూడు వందల యాభై కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న బొగ్గు నిక్షేపాలు ఎలా తొల బయటికి వెలికి ఎలా ఉత్పత్తి చేశారు దాంతో విద్యుత్తు ఎలా ఉత్పత్తి చేస్తారు అనే అంశాన్ని సవివరంగా దర్శించేందుకు ఈ సింగరేణి దర్శన్ అవకాశం కల్పిస్తుంది అందులో భాగంగా ఈ సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన ఈ బస్సు ఇప్పుడు ప్రస్తుతం గోదావరి ఖానికి చేరబోతుంది దాదాపు పన్నెండు గంటల పాటు సాగే ఈ ప్రద ఈ పర్యటనలో అన్ని రకాల సదుపాయాలు ఉంటాయి అయితే అటు సికింద్రాబాద్ నుంచి కానీ కరీంనగర్ నుంచి కానీ ఇందులో ప్రయాణించేందుకు అవకాశం ఉంది అయితే ఆర్టీసీ తగు జాగ్రత్తలు తీసుకుంటుంది ఒకవేళ ఈ పర్యటనలో నష్టం కలగకుండా ఉండేందుకు ఒకవేళ రిజర్వేషన్లు పూర్తి కాకపోయినప్పటికీ ఖాళీ సిటుల్లో సాధారణ ప్రయాణికులకు సికింద్రాబాద్ నుంచి కరీంనగర్ రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళు మాత్రం సింగరేణి అటు జైపూర్ పవర్ ప్లాంట్లను సందర్శించేందుకు అవకాశం కల్పిస్తోంది సింగరేణి దర్శనలో భాగంగా సికింద్రాబాద్ కరీంనగర్ నుంచి ఇక్కడికి చేరుకున్న వారికి ప్రథమంగా ఇక్కడ లోపల ఎలా ఉంటుంది అనే అంశాన్ని వివరించేందుకు తొలుత ఇక్కడ నమూనాలను ఏర్పాటు చేశారు మనం ఇక్కడ అండర్ గ్రౌండ్ మైన్ ఎలా ఉంటుంది అందులో భాగ అందులో లోపల ఎలా ఉంటుందనే విషయాన్ని తెలియజెప్పేందుకు ఇక్కడ నమూనా ఏర్పాటు చేశారు అంటే ఎలా భూగని లోపల ఎలా ఉంటుంది ఎక్కడ బొగ్గు తీస్తారు ఎలాంటి లా ఈ తరలింపు కోసం ఎలాంటి పాటలు ఉంటాయి అలాగే అక్కడ ఉన్న సదుపాయాలు ఏంటి తదితర అంశాలను వివరించేందుకు ఇలా ముందు ఏర్పాటు చేశారు ఆ తర్వాత మనం ఇక్కడ చూడవచ్చు మ్యాన్ రైడింగ్ అంటే లోపల విద్యుత్ నిర్వర్తించేందుకు వెళ్ళే ఉద్యోగులు ఎలా వెళ్తారు అంటే మ్యాన్ రైడింగ్ గతంలో ఉండేది ఇప్పుడు చాలా వరకు ఓపెన్ కాస్ట్ గనులు వచ్చాయి అయితే లోపల మైండ్స్లో మాత్రం వెళ్ళడానికి ఎలాంటి సదుపాయం ఉంటుందనే విషయాన్ని కూడా ఇక్కడ తెలియజెప్పేందుకు ఆ నమూనాలు ఏర్పాటు చేశారు ఆ తర్వాత ఇప్పుడు ప్రధానంగా ఓపెన్ కాస్ట్ గనులు ఎక్కువయ్యాయి ఓపెన్ కాస్ట్లు పరిస్థితి ఎలా ఉంటుందనేది కూడా నమూనా వివరించేందుకు ఇక్కడ ఏర్పాట్లు చేశారు ఇక్కడ చూసిన తర్వాత లోపల వెళ్తే ఎవరైతే చూడ్డానికి వచ్చారో వాళ్ళకి సునాయాసంగా అర్థమవుతుంది అయితే ఎలా ఉంటుంది ఓపెన్ కాస్ట్ ఎక్కడ తవ్వుతారు ఎలా పైకి ఆ బొగ్గును తరలిస్తారు తదితర అంశాలను వివరించేందుకు ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి అయితే ఎలాంటి యంత్రాలను ఉపయోగిస్తారు తదితర అంశాలను కూడా ఇక్కడ వివరించే ఏర్పాటు చేస్తున్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సరికొత్త చరిత్ర అని చెప్పొచ్చు సింగరేణి బొగ్గు వెలికి తీసే వెలికి తీస్తారని చెప్పుకోవడమే తప్ప ఇంతవరకు సాధారణ ప్రజలు చూసే అవకాశం లేదు అయితే మొట్టమొదటిసారిగా ఆ సింగరేణి చరిత్రలో ఓ టిఎస్ ఆర్టీసీ ఒక కొత్త నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిందని చెప్పొచ్చు అందులో భాగంగా ఇవాళ నుంచి ప్రారంభమైంది అయితే ఈ చూసిన తర్వాత నేరుగా గనుల్లోకి వెళ్లేందుకు కూడా ఏర్పాట్లు చేశారు దాదాపు కిలోమీటర్ లోపలికి ప్రయాణించి బొగ్గు ఎలా తీస్తారు కోల్ ఎలా ఉంటుంది బోల్టింగ్ ఎలా ఉంటుంది పైన నీరు ఎలా ఉడతాయి తదితర అంశాలను కూడా తెలియజెప్పేందుకు ఏర్పాటు చేశారు మనం చూస్తున్నాం ఇక్కడ బొగ్గు ఎలా ఉంటుంది అంటే ఎన్ని రకాల బొగ్గు ఉంటుంది బొగ్గును తవ్వేటప్పుడు ఏ రకాల రాళ్ళు మనకు కనిపిస్తాయి తదితర అంశాలను కూడా ఇక్కడ ఒక ప్రదర్శనలో పెట్టారు ప్రదర్శన చూసిన తర్వాత ఈ మైండ్లోకి వెళ్లేందుకు అవకాశం ఉంటుంది అయితే మైన్ లోపలతో పాటు ఓపెన్ కాస్ట్ గనుల్లో కూడా ఎలా వెలికి తీస్తారనేది కూడా ప్రత్యక్షంగా చూపించేందుకు ఏర్పాటు చేశారు ఆ తర్వాత జైపూర్లోని పవర్ ప్లాంట్ కూడా చూసేందుకు అవకాశం ఉంటుంది అయితే ఈ ఒకవేళ బొగ్గు గన్నుల్లో ప్రమాదాలు జరిగినప్పుడు ఎలాంటి రక్షణ చర్యలు ఉంటాయి వాటి కోసం ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి తదితర అంశాలను కూడా వివరిస్తారు సింగరేణి దర్శనంలో భాగంగా మనం ఇప్పుడు మైనింగ్లో దిగాము అంటే అండర్గ్రౌండ్ మైనింగ్లో దిగాము మై అండర్గ్రౌండ్ మైనింగ్లో ఎలాంటి పరిస్థితి ఉంటుందనేది తెలియపేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు మనం చూస్తున్నాము అండర్గ్రౌండ్ మైన్లో బొగ్గులు ఎలా తవ్వుతారు ఎలా వెళ్తుంది దానికి ట్రాన్స్పోర్ట్ ఉన్న సదుపాయాలు ఏంటి ఎలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ప్రమాదాలు జరిగినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తదితర అంశాలను ఇక్కడ వివరిస్తున్నారు మొట్టమొదటిసారి సింగరేణి చరిత్రలో మొట్టమొదటిసారి ఈ పర్యటన ప్రారంభ చెప్పొచ్చు ఇప్పుడు చూస్తున్నాం మనం అధికారులు ఇక్కడ సింగరేణిలో పరిస్థితి ఎలా ఉంటుంది వాతావరణం ఎలా ఉంటుంది ఆక్సిజన్ పరిస్థితి ఎలా ఉంటుంది బొగ్గు తవ్ తవ్విన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు పైకప్పులు కూలకుండా ఎలాంటి సపోర్టు తదితర అంశాలు వివరిస్తున్నారు అంతేకాకుండా ఒకవేళ ప్రమాదం జరిగినప్పుడు ఇక్కడ నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి అవకాశాలు ఉంటాయి ఎలాంటి సదుపాయాలు ఉంటాయి అయితే విద్యుత్ సదుపాయాలు ఎలా ఉంటాయి అంతేకాకుండా ఈ గతంలో వాడిన యంత్రాలు ఎలా ఉన్నాయి వాటి ప్రా ప్రాధాన్యత తదితర అంశాలను వివరిస్తున్నారు అయితే కొత్తగా వచ్చే వారికి ఇదంతా అంటే సింగరేణిలో జరిగే ఉత్పత్తికి సంబంధించిన అన్ని అంశాలను తెలియజెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా చాలా ఆసక్తిగా బొగ్గు ఎలా తీస్తారనే అంశాన్ని పరిశీలిస్తున్నారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఈ సింగరేణికి సంబంధించిన అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు దీని తర్వాత ఓపెన్ కాస్ట్ గన్నుల్లోనూ ఎలా తీస్తారని అని చెప్పేసి వివరించేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నారు ఇప్పుడు మనం మంచిర్యాల జిల్లా జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్లో ఉన్నాము టూ ఇంటూ సిక్స్ హండ్రెడ్ మెగావాట్స్ పన్నెండు వందల మెగావాట్లకు సంబంధించిన పవర్ ప్లాంట్ ఉంది సింగరేణికి సంబంధించి సింగరేణి నుంచి బొగ్గు ఇక్కడికి ఎలా వస్తుంది ఇక్కడ నుంచి టర్బైన్కు ఎలా పంపిస్తారు అక్కడ ఎలా మండుతుంది ఆ తర్వాత పవర్ ఉత్పత్తి ఎలా జరుగుతుంది అనేది ఇక్కడ వివరిస్తారు ఈ క్రమంలో ఈ పర్యటన దీంతో ముగుస్తుంది అయితే ఉదయం నుంచి కూడా జరిగిన ఉత్పత్తితో పాటు చివరికి దీన్ని ఎలా వినియోగిస్తారు విద్యుత్ ఉత్పత్తి ఎలా జరుగుతుంది ఎలా పంపిణీ చేస్తారు అన్న అంశం ఈ స్టడీ టూర్లో ఉపయోగపడే అవకాశం ఉంది అయితే టిఎస్ఆర్టీసీ మొట్టమొదటిసారి ఏర్పాటు చేసిన ఈ టూర్ వల్ల అనేక అంశాలు తెలుసుకునే అవకాశం ఉంది అయితే గతంలో ఎప్పుడు కూడా సింగరేణి అండర్ గ్రౌండ్ కి గనులు కానీ ఉపరితల గనులు కానీ బ్లాస్టింగ్కి సంబంధించి కానీ అలాగే ఈ జైపూర్ ప్లాంట్కి సందర్శించేందుకు సాధారణ ప్రజలకు అవకాశం ఉండకపోయేది అయితే ఆర్టీసీ ఆర్టీసీ రూపొందించిన ఈ ప్యాకేజ్లో మాత్రం ఉత్పత్తి నుంచి ఈ విద్యుత్ ఉత్పత్తి వరకు ఎలా జరుగుతుంది అనేది మాత్రం తెలుస్తున్నందుకు అవకాశం ఉంది అయితే ప్రతి శనివారం కూడా ఈ టూర్ ప్రారంభమవుతుంది హైదరాబాద్ నుంచి కరీంనగర్ మీదుగా ఇటు గోదావరి కానీ చివరికి మంచిర్యాల జిల్లా జైపూర్లో ముగుస్తుంది ఈ ప్లాంట్ పర్యటన అంతరం ఇక్కడ నుంచి తిరిగి హైదరాబాద్ ప్రయాణమయ్యే అవకాశం ఉంది జైపూర్ నుంచి కెమెరాన్ తిరుపతితో అలీముద్దీన్ ఈటీవీ న్యూస్